గణేష్ హాయ్, సాయి, నవదీప్ హాయ్ వినిపిస్తుంది కదా అందరికి. హాయ్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనం డిస్కస్ చేద్దాం. స్వామి గణేష్ హీరో అన్న, నేనేంది హీరో, స్వామి గణేష్ జోక్ బాగుంది అనమాట. థ్యాంక్స్ బ్రో, లాట్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ రెడ్డింగ్. గిరి దీక్షిత్, నువ్వు హీరో అన్నయ్యా, నేనేం హీరో కాదు. ఓకేనా, నువ్వు తోపు అన్న స్వామి గణేష్, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు తోపు అయితే కాదు. 56 నెంబర్ జాయిన్ అయ్యారా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ లో జాబ్ కావాలి, 50K కావాలి, ఎలా బ్రో, ఏ కోర్స్ నేర్చుకోవాలి? సీ ట్రిక్స్, నేను మీ కామెంట్లు అన్ని చూసాను అనమాట. నాకు తెలుసు మీరు జావా ఎంత అనమాట. నాకేమనిపిస్తుంది అనుకోనంటే ఏమనిపించట్లేదు. 8 మంత్స్ బ్యాక్ ఏంటంటే హ్యూజ్ బల్క్ రిక్రూట్మెంట్ జరిగిపోయింది. సో బల్క్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత డెఫినెట్గా మీరు అంతే, వాళ్ళు ప్రాజెక్ట్స్ లేవు. సో ప్రాజెక్ట్ లేకపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ వేవ్ నేను చాలా సార్లు విన్నాను, ఈ తెలుగు యాడ్స్ చాలా చూశాను బ్రో. స్టామరింగ్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? అదే, ఎంసీఏ స్టూడెంట్, గైడ్ మీ టు బికమ్ ఏ డాటా సైంటిస్ట్, సారీ డాటా అనలిస్ట్. ఓకే, ఇది ఒక వీడియో చేద్దాం మనం. చాలా మంది ఈసీఏ తీసిన వాళ్ళు, IEEE తీసిన వాళ్ళు, మెకానికల్ తీసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఇప్పుడు ఉన్నారు బ్రో. డెవప్స్ గురించి చెప్పండి బ్రో. డెవప్స్ చెప్తాను కదా, ప్లీజ్ ఏం చేయకు, ఎవరి మాట వినొద్దా? ఓకే, ఫ్యాంటసీ. మీ రియల్ నేమ్ ఏంటో నాకు తెలియదు, బట్ నేమ్ బాగుంది. బట్ ఇండియా మనం గెలిచుంటే బాగుండేది. బట్ సోము రౌడీ. ఓకే సోము, నేమ్ బాగుంది, బట్ ఐ నో యు ఆర్ నాట్ రౌడీ. ఎంకామ్ ఇన్ 2021, బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామ్ టు బికమ్ ఏ పైథాన్ డెవలపర్ యాజ్ ఎ కామర్స్ బ్యాక్గ్రౌండ్. జావా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకోసం అనుకుంటే జావా అనేది అది అలాగే ఉంటుంది అనమాట. జాబ్ సెక్యూరిటీ ఉండదు అని అంటుంటారు కదా, అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. జాబ్ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరికీ బెస్ట్ కోడింగ్ ఛానల్ సురేష్ టెక్ రిఫర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సాయి సందీప్. స్వామి గణేష్ ఎందుకు సిగ్గుపడుతున్నా అర్థం కావడం లేదు. ఓకే, ఛానల్లో చూసి నేను పైథాన్ నేర్చుకుంటున్నా అన్న లవ్ ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్. మెకానికల్ వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడే వచ్చేసారనమాట. ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి, సోషల్ మీడియా అన్నని చెప్పేసి మన సురేష్ టెక్ ఛానల్ పక్కన పెట్టేయండి బ్రో. డెవప్ స్టూల్ మీద చేయండి లోపల కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అట్ ఎక్స్పెరిమెంట్. మీ గుడ్ నేమ్ అయ్యి ఉంటే బాగుంది, బట్ యా థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ ప్రదీప్ బ్రో, సారీ, హాయ్, మీకు క్లౌడ్లో ఎక్స్పీరియన్స్ ఉందా బ్రో? చేస్తూ వచ్చేసింది అనమాట. అన్న డెలైట్ కన్సల్టెన్సీలో జాబ్ వచ్చింది, 3.82 ప్యాకేజ్. ఏం కోర్స్ నేర్చుకోవాలి? అంటే సడన్గా తీస్తే అట్లా తీయడానికి లేదనమాట. యాజ్ పర్ ద రూల్స్ దే హ్యావ్ టు పే అస్ 3 మంత్స్ సాలరీ అనమాట. ఓకే సారీ, క్వీన్ లెస్ కింగ్ సూరి, క్వీన్ లెస్ కింగ్ నాకు అర్థం కాలేదురా. బీఏ డిగ్రీ వాళ్ళకి సాఫ్ట్వేర్లో ఛాన్స్ ఉంటుందా అన్న? డెఫినెట్గా ఉంటుంది అన్న. నీ లవర్ నేమ్ ఏం క్వశ్చన్ రా అది. సుధాకర్ అవ్వచ్చు, లవ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను అన్ని నీ ఛానల్లోనే నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బిగ్ బాస్ ఇవాళ ఎవరు, మహేందర్ బిగ్ బాస్ ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారు బ్రో? అన్న డిగ్రీ వాళ్ళు ఏ కోర్స్ చేస్తే మంచిది? ఆన్ సైట్కి ఎప్పుడైనా వెళ్ళారు? పెగాకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఇట్స్ నాట్ రికమెండెడ్ టు స్విచ్ అట్ దిస్ మూమెంట్ అనమాట. ఓకే అన్న, ఏ కోర్స్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సి తర్వాత ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే హై ఎల్పిఏతో ప్లేస్ అవుతాం? లవర్ కావాలి అంటే ఏం కోర్స్ నేర్చుకోవాలి బ్రో? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో. ఏం చేస్తాం బ్రో? ఒకసారి బాయ్ చెప్పు, బాయ్ చెప్పి ఎప్పుడేనే నీలాగా హ్యాండ్సమ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? నీ క్వశ్చన్ అసలు ఎంతమంది, ఏమి క్వశ్చన్ మెంతేజా బ్రో, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఓకే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రెషర్గా ట్రై చేయొచ్చు బ్రో? ఒక స్మైల్. డ్రింక్ గో అండ్ డ్రింక్ ద వాటర్. డెవలపర్ జాబ్లో డిఎస్ఏ రోల్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది బ్రో? నాలెడ్జ్ ఉంది, పర్సంటేజ్ తక్కువ ఉంటే ఏమైనా? నేను షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ చేస్తారా? చేస్తాను. షెల్ జావా మీద ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో? ఏంటంటే రెగ్యులర్గా యూనో సాటర్డే కానీ సండే కానీ లైవ్లోకి వస్తుంటాం అనమాట. సో అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, గిట్ పే చేసిన వీడియోస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, అచ్చిన గారు బ్రో. ఓకే, బెంచ్లో ఉన్నారా? నేను చాలామంది చూశాను టీచర్స్లో జాయిన్ అయిన, చాలామంది కూడా బెంచ్లో ఉన్నారు.
హౌ టు గెట్ జాబ్ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. అది జస్ట్ జోక్ చేసిన స్వామి గణేష్, సీరియస్గా ఏం తీసుకోకండి. ఎంబీఏ ఫైనాన్స్ ఎటు వెళ్తే బెటర్ అన్న రిప్లై, బ్రో 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 మీ క్వశ్చన్ చూస్తాను. పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందా? బ్రో వేర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్? సందీప్ రెడ్డి, నేను నాని ఎడిట్స్ అన్న ఫస్ట్ HTML నేర్చుకోవాలా లేక సీ నేర్చుకోవాలా? మీ ఏజ్ 34 ఎలిజిబుల్లా అనికంట. హౌ టు అవాయిడ్ ఎంట్రీ ఫియర్ బ్రో అండ్ హౌ టు స్టే కాన్ఫిడెన్స్? కష్టం అంటే కష్టమే, ఇన్ ద సెన్స్ ఏమంటారు కష్టమే. జ్యోతి గారు అన్న పార్ట్ 4 ఉంటే కొంచెం పార్ట్ ఫోర్ ఉంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అది సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం వర్క్ ఉంటుంది బ్రో? సిద్ధు రాక్, వెరీ గుడ్ క్వశ్చన్. శ్రీకాంత్ మెన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే ఏ జాబ్స్కి అప్లై చేయొచ్చు? వింటున్నారా, హోల్సేల్ అట 100 రూపాయలు. హాయ్ డార్లింగ్. సో సందీప్ రెడ్డి కాదురా గారు, బ్రో వాట్ స్కిల్స్ ఆర్ నీడెడ్ టు గెట్ హైయెస్ట్ ప్యాకేజా? అన్న మీరు కోడింగ్ ఎలా నేర్చుకున్నారు? సుధాకర్ వచ్చా, యూఆర్ మై బ్రదర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇట్స్ వెరీ 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 హార్ట్ టచింగ్ కామెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. యా ఆ కామెంట్ చూడగానే నాకు కొంచెం యూనో కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి బ్రో? ప్లేస్మెంట్కి ఏ లాంగ్వేజెస్ బెటర్? వెబ్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ జావా ఆర్ పైథాన్? ఇట్ రిసెషన్ క్యాన్ ఇంపాక్ట్ 2020-24 బ్యాచెస్ అండ్ జాబ్స్. ఇది బ్యాక్ డోర్ ప్లీజ్ సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విచ్ డిస్ట్రిక్ట్? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. సో కోడింగ్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? శ్రీకాకుళం అందరూ చదువుపించోళ్ళా? నేను చదువుపించోడనే కాదు అసలు. బ్రో ఐఎమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ద కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్. జస్ట్ కోర్సెస్ వెళ్ళారనా? సాగర్ చిన్న స్టార్టప్ ఆర్ ఎంఎన్సి అన్న. మీ శాలరీ ఎంత వస్తుంది కొంచెం చెప్పండి. అంటే అదంతే, ఎందుకంటే ఇప్పుడు అదంతే. విచ్ వన్ ఈజ్ ఈజీ, AWS ఆర్ DevOps? EEE స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంటాయి? సుధిలదారం సురేష్ అన్న, సురేష్ అన్న మాకు ఆధారం. ఓకే బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎమోచ్ అలా. నెక్స్ట్ అన్న 2023 బ్యాచ్ ఎలా ఉండబోతుంది జాబ్ సెలెక్టింగ్గా? డైలీ ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలన్న కోడింగ్కి? వచ్చినంత వరకు ప్రాక్టీస్ చేయాల్సిందే. బ్రో వన్ లాస్ట్ క్వశ్చన్, ఐ డోంట్ హ్యావ్ డిగ్రీ, క్యాన్ ఐ కంటిన్యూ ఇన్ ప్రోగ్రామింగ్? 2022 పాస్ అవుట్ ఏ కోర్స్ నేర్చుకుంటే త్వరగా ప్లేస్ అవ్వచ్చు? అన్న నాకు బీటెక్ 5 ఇయర్స్ అయ్యింది, ఏమైనా ప్రాబ్లమా? జ్యోతి మిస్ యూ ఏం లేవు, విల్ ట్రై టు క్యాచ్ అప్. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫైనల్ బై టు ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.